శుభాకాంక్షలు మరి ఈ రోజు ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే అహర్నిశలు శాంతి గురించి ఆలోచిస్తూ అందరిలోనూ కూడా శాంతిని ప్రేమను నెలకొల్పాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి బ్రహ్మకుమారి అయిన మా సునీతాబేన్జీ గారు ప్రతిసారి వచ్చిన విధంగా ఇంటికి రావడం జరిగింది. వారి అమృత హస్తాలతో నాకు బాబాగారి ఆశీర్వాదంతో రాఖీని కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే దీని నుంచి వచ్చే శక్తి ఏదైతే వైబ్రేషన్స్ ఉంటాయో మా అందరిలోని కూడా ఆ శక్తిని నింపాలి. మేమేవైతే పనులు చేస్తున్నామో అవి కూడా అన్నీ ప్రజలకు అందే విధంగా చాలా సామరస్యంతో ఒక మంచి ఆలోచనతో మేము ముందుకెళ్ళాలని చెప్పేసి వారి మంచి తలంపుతోని మాకు ఇవన్నీ కూడా కడుతుంటారు. మేము కూడా వీటి కోసం ఎదురు చూస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా బెహెంజీ రావాలి, మాకు కట్టాలి. ఎందుకంటే తన ఆశీర్వాదం చాలా అమూల్యమైనది. వారు ఎలాంటి కూడా మతమాశ్చర్యాలకు వెళ్లకుండా కేవలం ప్రేమ శాంతి మంచి జరగాలి ప్రతి ఒక్కరికి అని అహర్నిశలు తలించేవారు కాబట్టి మరి ఎప్పుడు కూడా బాబా సేవలో ఆ శివుని సేవల్లోనే ఉంటారు. కాబట్టి వారి యొక్క ఏదైతే దీవెనల ఆశీర్వాదాలు ఉన్నాయో అవి మాకు చాలా చాలా ఉపయోగపడతాయి. వారు నిండు మనసుతో మమ్మల్ని దీవించారు, చాలా చాలా సంతోషం. ఈ దీవెనలు నాకే కాదండి, మొత్తం ప్రపంచం మొత్తం, అలాగే మన నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు అందిస్తున్నారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకొని ఆ బాబా ఆశీర్వాదం అలాగే శివయ్య ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలి. ఈ రాఖీ పుణ్యం నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరొక్కసారి అనితా బేంజీ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే శ్రీనివాస్ అన్నయ్య గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కగారితో. మరి శ్రీనివాస్ అన్నయ్య గారు ప్రతిసారి వస్తారు, వారి సేవలో ఎప్పుడు కూడా సదా నేనున్నానని చెప్పేసి మొత్తం తన జీవితాన్ని అంకితం చేశారు. మరి వారందరి ఆశీర్వాదాలు మా లాంటి వాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.